మధ్యలో ఈగో క్లాష్ ఉండేయండి ఇంటి రామారావు గారికి నాగేశ్వర గారికి ఏమన్నా ఒకళ్ళు ఈర్ష్య ద్వేషాలు ఉండేయ్యా ఎవరికి నాగేశ్వర గారికి రామారావు గారికి ఏవి ద్వేషాలు ఉండేవి కాదు ద్వేషాలు ఉంటే వాళ్ళు రేటు ఇద్దరు కూడబలకు రేటు పెంచేవారు ఓకే మూగ మనుషులు వచ్చిన తర్వాత ఇద్దరు రేటు పెంచుకున్నారు ఏం బ్రదర్ నేను రేటు పెంచుతున్నాను నువ్వు కూడా పెంచుతావా అంటే నేను పెంచుతాను మ మన మనం స్టే స్టాండర్డ్ అయ్యాం కదా మనకి జనం ఉన్నారు కదా మన ప్రేక్షకులు మనం ఆదరిస్తున్నారు కదా మన సినిమాల్లో పైకి వచ్చేసాం కదా ఇంకా రావాలి కదా ఇంకా వైవిధ్యమైన వేషాలు అయ్యాలి కదా అనిచేసి రేటు పెంచుదాం అని నాగేశ్వరరావు గారే రామారావు గారికి హితబోష చేశారు సరే నేను ఓకే అప్పుడు ఎంత ఉండేది వాళ్ళకి అప్పుడు వాళ్ళకి ఇరవై ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అప్పుడు నలభై వేలు చేశారు వీళ్ళు రేట్ ఎలా పెంచుతారంటే అంటే ప్రొడ్యూసర్లను కూర్చోబెట్టి వాళ్ళతో తీసి ప్రొడ్యూసర్లు కూర్చోబెట్టి రేటు పెంచుకుంటున్నాం డిస్ట్రిబ్యూటర్లో మీరు ఆలోచించుకోండి మా రేట్ ఎంత అంటే తప్పకుండా పెంచాలి మేమే చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి ప్రొడ్యూసర్ల అంగీకారంతో పెంచారు స్టేషన్ వాడు పెంచలే ఇప్పుడు అలా కాదు ఒక సినిమా రిలీజ్ అయితే వాడందరూ వాడు పెంచుకుంటాడు ఎవరిని అడిగి పని లేదు ప్రొడ్యూసర్ మీద విలువ లేదు తనమే హీరో తనవే ప్రొడ్యూసరు తనమే డైరెక్టరు తనదే రూలు అనే పద్ధతిలో కొత్త తరం వచ్చింది కొత్త తరాన్ని మనం కాదో వాళ్ళే తప్పు పట్టలేము తరం బట్టి మారుతుంది ఈ తరంలో ఇలా ఉన్నారు ఆ తరంలో అలా ఉండేవారు ఆ తరంలో జూనియర్ ఆర్టిస్టులతో కూడా మాట్లాడేవారు బయట కుర్చీ వేసి కూర్చొని రామారావు ఏమయ్య వేరయ్యా ఏంటి కనపట్టలేదు ఈ మధ్యన ఏంటంటే దబ్బు పడ్డానండి మరి వేషాలు ఎలాగా ఏది ఇలాగ మళ్ళీ వచ్చానండి కంపెనీ ఆర్టి కోడను పిలిచి అతనికి నా పక్కన డైలాగ్ వేషం ఏదో ఉన్నట్టుంది అతనికి ఇవ్వండి అని చెప్పేవాడు రికమెండ్ చేసేవాడు వీటి కాలేజ్ పట్టు నమస్కారం పెట్టేవాడు ఇలాంటి హెల్ప్లు చేసేవాడు నాగేశ్వరరావు రికమెండేషన్ చేసేవాడు కాదు ఆయనతో బాగా చనువుగా ఉండి ఆయనతో మంచి ఆర్టిస్ట్ అని నమ్మకం ఉండి ఆయన నమ్మకం ఉంటే ఆ వేషానికి వాళ్ళ నమ్మకం పెట్టండి అప్పుడు కానీ చెప్పేవాడు అలా రికమెండ్ చేసిన వాళ్ళు సోమన్ బాబు ఒకడికి రికమెండ్ చేసాడు ఆయన రికమెండ్ చేయడం అంటే తన పిక్చర్లోనే ఇచ్చాడు చదువుకున్న అమ్మాయిలు పూల రంగుల్లో తన పిక్చర్లోనే ఆయన ఇచ్చాడు తర్వాత బుద్ధిమంతుల్లో రికమెండేషన్ చేశాడు ఓకే ఎవరు కాళ్ళు పట్టుకుంటాను నేను పిచ్చుడు కాళ్ళు పిసగాలి కదా ఆ సోమరావు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు కాబట్టి ఆయన ఆయన పెట్టండి అంటే పెట్టారు అప్పుడు సోమన్ అప్కమింగ్ వస్తున్నాడు ఇంకా హీరో మీరు చెప్తే చెప్తే పిఎస్అబారా గారు ఇబ్బందులు పడ్డారని చెప్పారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఆయన ఎవరు పిఎస్అబారా గారు పిక్చర్లన్నీ పోయి హిందీ పిక్చర్ ఒకటి ఉండిపోయింది మొత్తం ఇల్లు పోయింది ఇంకేముంది ఆయనకి అంతా పోయింది పోయి ఒక అద్దెంట్లోకి వచ్చారు అద్దెంట్లోకి వచ్చేసి బయట నిలబడ్డాడు నేను వెళ్ళి నమస్కారం పెట్టాను నేను గుర్తున్నా అని అన్నాను మీరెవరో నాకు తెలియదు అన్నాడు మైండ్ పోయింది ఓకే మీరెవరో తెలియదు అండి నా పేరు వేయచ్చారండి అదేంటంటే మీరు తెలియదు అంటారు ఏంటంటే నాకు గుర్తులేదు బాబు నన్ను క్షమించు ఎక్కడికి వెళ్తున్నారంటే నేను బస్సు ఎక్కువ కొంచెం పాండి బజార్ వెళ్ళి రావాలి అక్కడ నుంచి బస్సులో కొంచెం అన్నాడు అంటే నాలుగు కార్లు ఉండేవి కాస్ట్లీ కార్లు బస్సులో వెళ్ళాడు మొదట్లో బస్సులో బస్సులో తిరిగాడు తిరిగి బస్సులోనే వెళ్ళాడు అంటే ముందు చూపు కావాలి ముందు జాగ్రత్త కావాలి ఆయన ఆయనదేముంది భగవంతుడు పెట్టిన ఇది అలాగే ఆయన లాస్ట్ జీవితం గడిపాడు